నమస్కారం అండి. సరే, ఈ ప్రభుత్వం గురించి మీరు మీరు ఇంకా చాలా తక్కువ విషయాలు చెప్పారండి. వాళ్ళు చేసిన దాడులు కానీ, వాళ్ళు చేసిన అవమానాలు, వాళ్ళు చేస్తున్న అన్యాయాలు చెప్పాలంటే కనీసం 2-3 రోజులు మీరు కంటిన్యూగా చదవాల్సి వస్తుంది సార్. ఎందుకంటే అన్ని దారుణాలు ఉన్నాయండి ఇక్కడ. అయితే ఈ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే సీఎం గారు, మంత్రులు, ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారో వీళ్ళంతా కూడా కొందరు చీటర్లు, కొందరు తాగుబోతులు, కొందరు బూతురాయిళ్ళు, వీళ్ళందరి సమూహమే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సార్. ఎందుకన్నానంటే అండి, చీటర్లను ఎందుకన్నానంటే చీటర్ ఎప్పుడు కూడా మీకు మంచి చేస్తానని మీ దగ్గర నుంచి ఏదైనా తీసుకుని మోసం చేస్తే వాడిని మనం చీటర్ అంటాం సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే, అధికార ప్రభుత్వం పేద ప్రజల్ని, మీకు మేము ఏదో మేలు చేస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తాం, మీకు భూములు పంచి పెడతాం అని దళితులండి, దళితులకు భూములు పంచుతాం, బోర్లు వేస్తాం, మీకు ఎంతో ఉద్ధరిస్తాం అని చెప్పి ఈ రోజున ఉన్నాయి కూడా లేకుండా గత ప్రభుత్వాలు ఇచ్చినాయి, అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినాయి కూడా లాక్కుని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చుకున్న కూడా లాక్కుని ఎవడన్నా తిరగబడితే, ఇప్పుడు మీరు అన్నారు సార్ తెలుగుదేశం వాళ్ళ మీద జనసేన మీద దారి జరుగుతుందని, కానీ తెలుగుదేశం జనసేన మీద అంటే కొన్ని ఒకవేళ వీళ్ళ ప్రతిపక్షాలు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడం చేతగాక వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అనుకోవచ్చు సార్. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పాము తన పిల్లల్ని తానే తినేస్తుందటండి. ఆ పార్టీ కోసం 13 జిల్లాల్లో తిరిగి పనిచేసిన వాళ్ళం సార్ మేము. అలాంటి మా మీద, నా మీద ఇప్పటికి 14 కేసులు సార్. నాలాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారండి. మొన్న ఒక మీటింగ్ లో తణుకులో అనుకుంటా సార్, ఒక వైఎస్ఆర్సీపీ యూత్ ప్రెసిడెంట్ ప్రశ్నిస్తా ఉంటే ఒక సీఏ కొట్టుకుంటూ లాక్కి వెళ్ళిపోతున్నాడు అండి అతను. ప్రతిపక్ష పార్టీల మీద దాడులు కాదు సార్, ఇది కన్న బిడ్డల్నే తినేసే పాము లాంటి ఈ వైసీపీ పార్టీ వైసీపీలో ఉన్న వాళ్ళ మీద కూడా ఎన్నో దాడులు చేసింది సార్. ఎంతో మంది మీద తప్పుడు కేసులు పెట్టి ప్రశ్నిస్తే తప్పు సార్ వీళ్ళకి. ఇప్పుడు ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు మీకు మొదటగా TV5 వరకు కూడా మేము కంగ్రాచులేషన్ చెప్తున్నాం సార్. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు తీవ్రవాదులు అన్నారు సార్, మన స్వతంత్ర సమరయోధుల్ని. ఇప్పుడు ఈ వైసీపీ లాంటి, ఈ బ్రిటిష్ పరిపాలన లాంటి వైసీపీ ప్రభుత్వం మీద పోరాడుతున్న మీలాంటి వాళ్ళని, TV5, ABN, ఈనాడు లాంటి వాళ్ళని మిమ్మల్ని తీవ్రవాదులు అంటుంది సార్. అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో మీరు తీవ్రవాదులైనా ఒకనాటికి ఆంధ్ర ప్రజల దృష్టిలో మీరు స్వాతంత్ర సమరయోధులుగా నిలబడతారు సార్. దానికోసం మేము మహాసేన నుంచి మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎస్, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు చూసినట్టయితే ఇవాళ కొడాలి నానిగారు మరొక్కసారి అందరి పేర్లు కూడా మాట్లాడారు. మరి కొడాలి నానిగారి మంత్రి పదవి ఊడగొట్టింది ఎందుకు? ఆయన ఎటువంటి అసమర్థుడని ఊడగొట్టారు? పేరు నానిగారు అది తెలుసుకోకుండా, అది తేల్చుకోకుండా మళ్ళీ విర్రవీగుతూ ఉన్నారు వీళ్ళు. మీరు చెప్పినట్టుగా వీళ్ళకి కొట్టుకోవడం, తన్నుకోవడం, తిట్టుకోవడం తప్ప వేరేది రాదా సార్? సార్, ఒకటి సార్, నాకు ఒక మాట అండి. ఇప్పుడు చాలా టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి సార్, లెక్కర్ అడ్వర్టైజ్మెంట్. ఆ లెక్కర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఇది లెక్కర్, విస్కీ, బ్రాందీ తాగండి అని డైరెక్ట్ గా అడ్వర్టైజ్మెంట్ లో ఆ వ్యాపారస్తులు కూడా చెప్పరు సార్. ఇండైరెక్ట్ యాడ్లు ఇస్తారండి. ఎప్పుడు కూడా ఏదో మెక్డోనల్డ్, ఏదో మెక్డోల్ నెంబర్ 1 సోడా అని, అలా ఏదో సోడా లాగా ఇంకొకలాగా, అంటే ఇండైరెక్ట్ యాడ్లు వస్తాయి సార్. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి, కొంతమంది మాజీ మంత్రులు, మంత్రులు ఇప్పుడు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు, కొడాలి నాని గారు లాంటి వాళ్ళు డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి మా లెక్కర్లో హానికరమైన లేవు, మా లెక్కర్ తాగండి, మా లెక్కర్ తాగి మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుని మీరు ఇచ్చిన డబ్బులతో 90 రూపాయలు జేబులు పెట్టుకుని 10 రూపాయలు జనాలకు ఇస్తామని ఆల్మోస్ట్ ముష్టోళ్ళు అడుగుతున్నారు సార్. ఇది లెక్కర్ షాప్ యజమానులు కూడా, లెక్కర్ షాపు లేదా లెక్కర్ కంపెనీ ఓనర్లు కూడా ఏ రోజంత నీచ స్థితికి దిగజారి ప్రజలను బతులాడుకున్నది లేదు సార్. అలాంటిది ఈ రోజున ముఖ్యమంత్రి గారు కూడా అదే అంటారు సార్, లెక్కర్ తాగండి, అందులో ఏ విష పదార్థాలు లేవు, చాలా మంచిది మీ ఆరోగ్యానికి అని చెప్తున్నారు సార్. అంటే ఒక వైన్ షాప్, అంటే ఒక లెక్కర్ అమ్ముకునే వాళ్ళు, కొంతమంది రౌడీలు, నోటికి ఏదో వస్తే మాట్లాడే బూతులు, బూతురాయిళ్ళు, బాబు ప్రజలందరూ విసిగిపోయారు సార్ వీళ్ళ మీద. చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి సార్. రాజేష్ గారు, రాజేష్ గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను. అంటే మీరు ఒక దగ్గర మాట్లాడుతూ మొన్న చాక్లెట్ ఇచ్చి చేతిలో ఉన్న బ్యాగ్ దొంగతనం చేసే బ్యాచ్ ఇదన్నారు. ఎలా అనగలిగారండి? ఒక అధికార పార్టీని, ఒక రాజకీయ పార్టీని అనగలరా మీరు అట్లా? ఎందుకన్నారు మీకు? మీకు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అసలు? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి సార్, నా దగ్గర క్లియర్ గా, నేను ఆధారాలతో పాటు కూడా నేను మాట్లాడాను సార్. చాక్లెట్ ఇచ్చి అంటే ఇప్పుడు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో మా అభిమాన నాయకుడు, ఆయన ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి ఏమన్నాడు సార్, ఇంటింటికి మేము చేసిన కార్యక్రమాలు, మేమిచ్చిన అమ్మఒడి, మేత మేమిచ్చిన రైతు భరోసా, మేమిచ్చిన ఇంకొకటి అందిందా లేదా,
అవన్నీ కూడా నా సొంత దస్తూరితో నేను నా సంతకంతో లెటర్ రాసి నేను ఇచ్చాను మీకు. నేను ఇచ్చానా లేదా, మీకు మంచి జరిగిందా లేదా చెప్పండి అమ్మా అని. ఏది స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ గారి కన్నా కూడా ఎంతో చక్కగా నటిస్తాయని చెప్తున్నాడు సార్. అయితే నేను దాన్ని నేనేమన్నానంటే సార్, ఇప్పుడు రైతు భరోసా తీసుకుంటే నెలకి 12,500 అన్నాడు, కానీ 5,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది సార్. 5,000 రూపాయలని 365 రోజులకి డివైడ్ చేస్తే కేవలం 13 రూపాయలు పడింది సార్. అమ్మఒడి కేవలం 41 రూపాయలు పడింది సార్. ఇది చేయవద్దని ఇచ్చే డబ్బులు కేవలం 49 రూపాయలు పడ్డాయి సార్. ఈ రోజున బిచ్చమెత్తుకునే మన మన సోదరులు కూడా రోజుకి 500 సంపాదిస్తున్నారు సార్. అంటే బిచ్చగాళ్ల కన్నా దారుణమైన పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర ప్రాంత ప్రజల్ని ఈ 50 రూపాయలు 30 రూపాయలు 13 రూపాయలకి అలవాటు చేసి మళ్ళీ అదేదో నేను గొప్ప చేశాను, నేను ఇచ్చిన డబ్బులు మీకు అందయ్యా లేదా, అందితే నాకు ఒకటి ఏంటంటే అంటే 13 రూపాయలు ఇస్తే అది మంచా సార్? ఇచ్చినట్టు 13 రూపాయలు ఇచ్చి రాజేష్ గారు టోటల్ గా మీరు కూడారు సార్, నేను చూశాను